ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ నేతలు తెలిపారు. 2024 లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన జూడో యాత్రపై అనంతపురంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన జూడో యాత్ర అనంతపురం జిల్లాకు రానున్నట్లు తెలిపారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి 25 వరాలతో కూడిన హామీలను ఇచ్చిందన్నారు. అయితే అధికారంలోకి రాకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. భాజపా ప్రభుత్వం కేవలం అదాని అంబానీ ప్రైవేట్ శక్తులను దేశ సంపదను ముట్ట చెప్పేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. 25 వరాలు ఇచ్చింది. ఇవి 25 వరాలు, ఒక్కొక్కటి ఒక అమూల్యమైన వరం. ఈ వరాల్లో కొన్ని మేజర్ తీసుకుంటే రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, ఇది ఒక వరం. రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ ఒరిస్సాలోని కేబీకే, కోరాపుట్, బోలంగీర్, కలహండి ఆ పద యొక్క తరహా తరహా అభివృద్ధి పథకం, అభివృద్ధి ప్యాకేజ్, అది రెండవది. ఇక మూడవది రెవెన్యూ లోటు భర్తీ. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నంలో ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు, తర్వాత రాజధానికి నిధులు, ఆ విధంగా 25 వరాలు ఇవ్వడం జరిగింది. ఈ 25 వరాలు ఈ పాటికి ఇంప్లిమెంట్ అయి ఉంటే ఈ పాటికి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 2019లో కానీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఈ 25 వరాలు అమలై ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోయి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో ఇవి అమలుకు నోచుకోలేదు. కొన్ని అన్నోన్ చేసినప్పటికీ నత్తనడక సాగుతూ ఉన్నాయి. పిల్లికి బిచ్చం వేసినట్లు, ఎంగిలి మెతుకులు దిల్చినట్టు మాత్రమే నిధులు ఇవ్వడం జరిగింది. కొన్ని దాంట్లకు అస్సలు లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇవి అమలు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. 2014లో మిస్ అయ్యాం, 2019లో మిస్ అయ్యాం, కనీసం 2024లో అయినా సరే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ 25 వరాలు అమలవుతాయి. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకోసం నరేంద్ర మోడీ యొక్క ధనికుల ఆర్థిక విధానాలను ఎదిరించి ఈ దేశాన్ని అమ్మేస్తే కార్యక్రమాన్ని చేస్తున్న షా మోడీ ద్వయం యొక్క దుర్మార్గమైన రాజకీయాన్ని ఆపడం కోసం ప్రాంతం పరంగా, భాష పరంగా, తిండి పరంగా, అట్లాగే వేషం పరంగా, డ్రస్సుల పరంగా ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గాన్ని ఎదిరించేందుకోసం, ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విధానాన్ని ఎండగట్టేందుకోసం రాహుల్ గాంధీ గారు 7వ తారీఖు నుంచి పాదయాత్ర ఈ భారతదేశాన్ని ప్రేమతో, బాధ్యతతో ప్రజల పరం చేస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ దేశాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మేము ఒక్కటే అని చెప్పేందుకోసం, ఈ దేశం ఇద్దరు ముగ్గురు అదానీల కోసం, అంబానీల కోసం కాదు, ఈ దేశం రైతులది, యువకులది, కార్మికులది, మహిళలది, వెలసి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిది అని చెప్పేందుకోసం సాగిస్తున్న ప్రయాణాన్ని, ఇది దేశ చరిత్రలో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర సాగించిన చరిత్ర లేదు. ఈ దేశాన్ని ఐక్యం చేయడం కోసం, దేశంలోని ప్రజలను ఐక్యం చేయడం కోసం, ప్రజల మనస్సుల్ని శాంతితో, ప్రేమతో ఐక్యం చేయడం కోసం రాహుల్ గాంధీ గారు పాదయాత్ర కొనసాగిస్తున్నారు.